సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మాడుగుల శోప్రసాద్ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గారు గురువు గారు ఇప్పుడు మనకి వినాయక చవితి రెండు రోజులు వచ్చింది కదండి అంటే పద్దెనిమిది అంటున్నారు పంతొమ్మిది అంటున్నారు ఏ రోజు చేస్తే మంచిదండి ఎక్కువ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికా దేవీ నమ వినాయక చవితి పండుగ ఈ రోజు చేసుకోవాలి ఈ మధ్య తిథిద్వయం అనేటువంటిది వస్తూ ఉండేటువంటి దాని వలన అంటే తిథిద్వయం అంటే తిథి రెండు తిథులు ఒకే రోజు రావటం వలన ఏ తిథిలో మనం చేసుకోవాల్సినటువంటివి ఎట్లా ఏమిటి అనేటువంటి తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు రెండు రోజులు మనకు వచ్చిన సమస్య ఈ రెండు రోజుల్లో ఏమిటి అంటే పద్దెనిమిదవ తేదీ ఈ మధ్యాహ్న సమయము నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నము దాకా చవితి ఉంటున్నది చూడండి మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు పంచం వచ్చినది అయితే మనకు శాస్త్రము ప్రామాణికమేమి చెప్పింది అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో త్రికాల సంధ్యావందనాదులలో అదే తిథి సాయంకాలం వరకు చెప్పుకోవాలి అనేటువంటిది ఉన్నది సహజంగా ఉదయం ఏ తిథి అయితే ఉన్నదో మధ్యాహ్నము అదే చెప్పుకొని సాయంకాలము అదే చెప్పుకోవటం అనేటువంటిది సాంప్రదాయం అలా వస్తున్నది ఈ విధంగా చేసుకున్నప్పుడు మరి పద్దెనిమిదవ తారీఖు వినాయక చవితి పండుగ అనేటువంటిది ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు చవితి లేదు కదా మరి ఎలా చెయ్యాలి అనేటువంటిది ఒకటి ప్రశ్నార్థకం అయితే వినాయక చవితి పండుగ అయిన తర్వాత చవితి చంద్రుడిని చూడకూడదు చూస్తే నీలాపనిందలు అనేటువంటివి వస్తాయి అనేటువంటి భావనతోనే వ్రత కథలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆ రోజు చవితి చంద్రుణ్ణి చూసిన దాని వలన శమంతకమణి అనేటువంటి ఒక మణిని అనవసరముగా ఆయన తీసుకుపోయాడు ఎత్తుకెళ్ళాడు అనేటువంటి నీలాపనింద రావటము వలన ఆ భల్లూకముతో అంటే ఎలుగుబంటితో మామూలుగా ఈ యుద్ధము చేసి తెచ్చి మళ్ళీ నేను అలా ఆ నిందను పోగొట్టుకోవడమని కథాసారాంశం అంతా కూడా చెబుతారు మొదటి నుంచి కూడా ఆయన ఏదో నా రాజ్యంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి అడిగినాడని ఆయన అడిగినప్పుడు ఈయన ఇవ్వలేదని ఆ ఇవ్వకపోతే ఆయనే ఎత్తుకెళ్ళాడేమో అని అనుకుని అలా దాని కథా అంతా ఆ రోజు చెబుతారు వినాయక వ్రత కథలో అంతా ఉంటుంది అందరికీ తెలిసిన సంగతే అది కానీ మరి చవిత్ర చంద్రుణ్ణి చూడాలి అంటే ముందు రోజే ఉన్నది మరుసటి రోజు సాయంత్రం చంద్రుడు ఎప్పుడు వస్తాడు సాయంత్రానికే కదా వస్తాడు మరుసటి రోజు వచ్చేది పంచమి చంద్రుడు అయింది ముందు రోజు చవితి చంద్రుడు ఉన్నాడు మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించినప్పుడు చవితి ఉంది కదా అని పంతొమ్మిదవ తారీఖు కనుక మనం వినాయక చవితి పండుగ చేసుకుంటే ఉదయం పూట సాయంకాలానికి చవితి చంద్రుడు ఉండడు అసలు వి మామూలుగా విఘ్నాలు ఏవైనా మనం చేస్తూ ఉండేటువంటి పనులకు విఘ్నాలు కలగకుండా వినాయకుడి పూజ అనేది ఈసారి వినాయకుడికే విఘ్నాలు వచ్చినటువంటి పరిస్థితి ఇది ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన ముందు రోజు ఉదయం చేసుకుందామంటే చవితి లేకపోయా పోనీ మరుసటి రోజు ఉదయం చేసుకుందామంటే చవితి చంద్రుడు లేకపోయా మరి ఇక్కడ చవితి చంద్రుడి యొక్క ప్రాధాన్యత అవసరమా వినాయకుడి యొక్క పూజ ప్రాధాన్యత అవసరమా అంటే రెండూ అవసరమే రే అవసరం లేదని ఎట్లా చెబుతాము ప్రాధాన్యతే కదా అందువలన నేను అందరికీ ఏమి చెబుతున్నాను అంటే సహజముగా ఇంట్లో మనము ఉదయాన్నే పూజ చేసుకోవడము ఆనవాయితీ సరే ఈసారి ఉదయము కాకుండా సాయంకాలము ప్రశాంతముగా వినాయక చవితి పండుగ పద్దెనిమిదవ తారీఖు జరుపుకుంటే చవితి వచ్చి ఉంటుంది చవితి రోజు మేము వినాయకుడి పూజ చేసుకున్నామనేటువంటి తృప్తి ఉంటుంది చవితి చంద్రుడు ఉంటాడు కాక అందువలన పద్దెనిమిదవ తారీఖు సాయంత్రము చేసుకోవటమే ఇక మంచిది అని తెలియజేస్తూ ఉన్నాను అందరికీ కూడా అందుకని ఇక మనము దానికి సమస్య వచ్చినప్పుడు అంతే కదా చెప్పాలి దానికి ఆలోచన మరుసటి రోజు కుదరదు చవితి చంద్రుడి యొక్క ప్రాధాన్యత ఏముంది లేవయ్యా అని మనం అనుకుంటాం అలా కాదు కదా అసలు ఎందుకు సమస్య ఎందుకు వచ్చింది అంటే తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి వినాయకుడు నమస్కారం చేసుకుందాము అని ఇలా ముందుకు వంగేటప్పటికి బొజ్జ అడ్డం వచ్చి నమస్కారం చేసుకోలేని వంగలేని పరిస్థితి వచ్చినప్పుడు శివుడి నెత్తి మీద ఉండేటువంటి చంద్రుడు నవ్వాడట ఆ నవ్విన దానికి నా పరిస్థితి చూస్తే నీకు జాలి కలగాలి కానీ నవ్వుతావా అని నా పండుగ రోజు నిన్ను ఎవరు చూసినా నీలాప నిందల పాల అని ఒక శాపం వచ్చాడు దాని చవితి చంద్రుడికి ఆ రోజు చంద్రుడిని చూస్తే ఈ సమస్య అనేటువంటిది రావటం అనేక రకాల కథలు చెబుతారు ఒకరోలు కానీ ఇది ప్రామాణికం మామూలుగా ఉన్నటువంటి విధానం అది అందుకని వినాయకుడిని పూజ చేస్తున్నామంటే అసలు వినాయకుడి పూజ చేసుకోవాలంటే దేనికి ఆయన చాలా జ్ఞానవంతుడు వినాయకుడు ఎప్పుడూ కూడా చాలా మహోన్నతుడు ఆయనకు పూజ చేసుకుంటే మనకు జ్ఞాన సంపద పెరుగుతుంది మనకు బుద్ధి సక్రమమైనటువంటి బుద్ధి వస్తుంది సిద్ధిస్తుంది మనం చేసేటువంటి పనులు అంతేకాకుండా ఏమవుతుంది అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి తత్వము నేర్పిస్తాడు వినాయకుడు వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత వినయం అనేటువంటిది వస్తుంది ఎంత గొప్పవాడికైనా వినయం అనేది రావాలి గుంజీలు తీస్తాము తనకు లేనిది వినాయకుడు ఇంకొకరు గుంజీలు తీస్తున్నారంటే ఆనందించినాడు తాను చెయ్యలేడు కాబట్టి పొట్ట అడ్డం ఉంది కాబట్టి మన మానవాళికి ఏముంటుంది మన దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉంటే మనం ఏడుస్తాం అరేవాడికి అనవసరంగా ఉంది అని అలా బాధపడకుండా వాళ్ళు అవలీలగా వంగి లేయగలుగుతున్నారు అని సంతోషించేటువంటి తత్వం వినాయకుడికి ఉంటుంది అందువలన వినాయకుడి వ్రతము చేసుకుంటే మనకు సకల సంపదలు సకలైశ్వర్యాలు బుద్ధి సక్రమము యోగము అన్నీ కూడా కలుగుతాయి అని దీని యొక్క సారాంశము చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు చూసారు కదండి వినాయక చవితి రెండు రోజులు వస్తుంది కాబట్టి ఏ రోజు చేసుకుంటే మంచిదని గురువుగారు మనకి తెలియచేయడం జరిగింది కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు